మళ్ళీ జనాల్లో టెన్షన్ మొదలైంది. దీన్ని ఫ్లూగా పరిగణించారు. అయినా సరే భయం పోలేదు. COVID-19 అయితే మళ్ళీ మొదలైంది. దీన్ని ఎరిస్ అంటున్నారు. ఎరిస్ లేదా EG5.1 అనే కొత్త కోవిడ్ వేరియంట్ యునైటెడ్ కింగ్డమ్లో అంతటా వేగంగా విస్తరిస్తోంది. అక్కడ నమోదవుతున్న ప్రతి 7 కోవిడ్ కేసుల్లో ఒకటి ఏరీస్ వేరియంట్కి అయితే సంబంధించింది. ఇక్కడ యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అయితే వాళ్ళు చెప్తున్నారు, ఈ కోవిడ్ కేసెస్ చాలా బలంగా వస్తున్నాయని చెప్పేసి. ఈ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు యూకేతో పాటు యూరప్లోని మరికొన్ని దేశాల్లో, ఉత్తర అమెరికా, ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో దాని ఉనికిని ప్రారంభించింది. మరొక కోవిడ్ వేవ్ విజృంభించే అవకాశం ఉండొచ్చని వివిధ హెల్త్ ఏజెన్సీస్ అయితే హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ పర్యవేక్షణలో ఉన్న వేరియంట్ల జాబితాలో ఏరీస్ని చేర్చింది. కోవిడ్ వేరియంట్ ఏరీస్ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయేమో ఇక్కడ తెలుసుకుందాం. ఏరీస్ కోవిడ్ వేరియంట్ లక్షణాలు, జో హెల్త్ ఆధ్వర్యం ప్రకారం కొత్త కోవిడ్ వేరియంట్ ఏరీస్ సోకిన వ్యక్తి ఎలాంటి లక్షణాలు అయితే చూస్తాడనేది తెలుసుకుందాం. మొదటిది గొంతు నొప్పి, ముక్కు కారటం, శ్లేషంతో ముక్కు మూసుకుపోవడం, జ్వరం, తుమ్ములు, పొడి దగ్గు, తలనొప్పి, తడి దగ్గు, బొంగురు స్వరం, కండరాల నొప్పి, వాసన కోల్పోవటం. ఈ లక్షణాలలో కొన్ని ప్రధాన లక్షణాలు ఒమిక్రాన్ వేరియంట్ లాగా ఉన్నాయని చెప్పేసి అధ్యయనం వెల్లడించింది. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన కోల్పోవడం, జ్వరం వంటివి ఈ కొత్త వేరియంట్ ప్రధాన లక్షణాలు కావు అని చెప్పేసి నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కొన్ని కంట్రీస్లో COVID-19 కేసెస్ అయితే ఎక్కువగానే వస్తున్నాయి, కానీ దీనికి వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ని అయితే ఇంకా కనుక్కోలేకపోతున్నారు మన సైంటిస్టులు. అయితే మనకి కోవిడ్ వచ్చిన తర్వాత ఈ రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది క్షీణిస్తోంది. ఇంకా కరోనా రావడానికి చాలా పెద్ద పాత్ర అయితే పోషిస్తోంది. అయితే దీనికి కారణం పొల్యూషన్, వాతావరణ పరిస్థితులు అండ్ అలాగే మనలో ఉన్న రోగ నిరోధక శక్తి అయితే క్షీణించడం. అయితే ఆరోగ్య నిపుణులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. అదనమాట విషయం. సో ఈ వైరస్ అయితే సోకకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఫాలోయింగ్ SMS, శానిటైజింగ్, మాస్కింగ్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్. కోవిడ్ ఇంకా మనల్ని వదిలేసి వెళ్ళలేదు. ఈవెన్ తో డాక్టర్స్ దాన్ని ఫ్లూగా పరిగణించినా ఇది మీరు ఆలోచించాల్సిందే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సుధాగంటి. నమస్కారం.